వెల్కమ్ టు వీఫైనాన్స్. ఇప్పుడు మనం మనతోని మిషాకాంతి గారు ఉన్నారు, వాళ్ళ నడి తెలుసుకుందాం. బోనం ప్రతి ఇయర్ చేస్తారు, మరి ఈసారి ఎలా స్పెషల్ గా చేసారు, ఎట్లా చేసారు అని ఒకసారి మళ్ళొకసారి అండి. ముందుగా బోనాల పండగ శుభాకాంక్షలు ప్రజలందరికీ, ఇంటింటికి గడప గడపకి. అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనము చేసుకుంటూనే వస్తున్నాము, అలాగే నేను అమ్మవారికి ఒడి బియ్యం కూడా సమర్పిస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు దర్శనం చేసుకోనికి. ఆ పబ్లిక్ అందరూ లైన్ లో నిలబడుతున్నారు కదా, మా శివశక్తులకి వాళ్ళకు కూడా ఒక మంచి వేణిచ్చారు ఆలయం వాళ్ళు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ పోలీస్ ఇబ్బంది లేదు, ఎవరి ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతున్నాయి బోనాలు అయితే. ప్రతి ఇయర్ చేస్తారు మేడం, ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఈ ఇయర్ ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుకున్నారు కదా బోనాలు పంపించాలి డోల్తో, ఇయర్ డైరెక్ట్లీ పంపిస్తారు. ప్రతి బోనం డోల్తో సహా టెంపుల్ దగ్గరికి వెళ్తుంది, చాలా మంచిగా. వర్షాలు లేట్ అవుతున్నాయి కదా మేడం? ఏం లేటు, వర్షాలు బోనాలే లేటుగా వచ్చినాయి కాబట్టి వర్షాలు కూడా. బోనం అమ్మవారికి ఎక్కింది కదా, వర్షం కంపల్సరీ పడుతుంది. ఈ తరఫు నుంచి ప్రభుత్వానికి మీరు ఏమంటారు? ప్రభుత్వం కూడా మంచి సహకారం ఇస్తుంది, అన్ని సదుపాయాలు మంచిగా చూసుకుంటారు, చాలా మంచిగా అనిపిస్తుంది.